హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్ ఫ్రైడే వ్లాగ్ అనమాట పాప వచ్చిన రోజు అండ్ ఇది వచ్చేసి పాప వచ్చిన సెకండ్ డే సో ఇక్కడైతే ఇంకా మార్నింగే లేచి నేను ఫ్రెష్ అప్ అయ్యి మా అయితే కాఫీ పెట్టించాను మా హస్బెండ్ అయితే కాఫీ తాగేసి ఇంకా కాస్త వర్క్ ఉందని వెళ్ళారనమాట మార్నింగే ఎందుకంటే పాప వచ్చింది కదా ఇంకా పాపతో టైం స్పెండ్ చేయాలి త్వరగా రావాలని చెప్పి మార్నింగే వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ కూడా రానని చెప్పారు సో నెక్స్ట్ నేనైతే ఇంకా వెయిట్ లాస్ డ్రింక్ అయితే తీసుకున్నాను అండ్ ఆ వెయిట్ లాస్ డ్రింక్ గురించి నిన్న ఒక సిస్టర్ అయితే అడిగారు తప్పకుండా ఒక టూ త్రీ డేస్లో నేను మీకు షేర్ చేస్తానండి అది ఏంటి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి సో ఇంకా వెయిట్ లాస్ డ్రింక్ తీసుకున్న తర్వాత ఇంకా నేను ఈరోజు దోశ మ్యాంగో షికండీ చేస్తున్నాను మా పాప చాలా ఫేవరెట్ ఫుడ్ అనమాట అది తనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అంటే తను ఉన్న ఈ త్రీ డేస్ తనకు నచ్చినవి చేసి పెట్టమని చెప్పింది సో ఫ్రైడే అయితే తన కోసం నేను బిర్యానీ ఇష్టమని తను చేసి పెట్టాను కదా అందుకని చెప్పి ఈరోజు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ దోశ విత్ మ్యాంగో షికండీ చేస్తున్నాను అలాగే ఫ్రూట్ సలాడ్ కూడా చేసి పెట్టేస్తామని చెప్పి చేస్తున్నానండి ఇక్కడ ఏంటంటే ఇంకా నేను దోశ బ్యాటర్ తీసి పెట్టేశాను అండ్ పిల్లలు అయితే ఇంకా పడుకునే ఉన్నారు ఎందుకంటే నైట్ లేట్ అయిపోయిందనమాట మాట్లాడుకుంటూ పడుకునేసామన్నమాట కాస్త లాగా సో బాబుకి అయితే కాలేజ్ కూడా లేదు కాబట్టి ఇంకా ఇద్దరు పడుకునేసారండి సో ఈ లోపు నేను ఇంకా ఫ్రూట్ సలాడ్ చేద్దాము ఇది కాస్త చల్లారాలి కదా అంటే ఇది చేయాలి తర్వాత పూర్తిగా చల్లారాలి ఆ తర్వాత లో పెట్టుకోవాలి కదా అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ దీన్నే నేను దీంతో స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడైతే పాలు పెట్టుకున్నానండి ఒక లీటరు అందులోంచి కొంచెం మిల్క్ పక్కకు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పక్కన రెడీగా పెట్టేసుకున్నాను అండ్ అక్కడ మీరు గ్లాస్ జార్లో చూసారా అది కలకండ పౌడర్ అండి పట్టిక అని కొందరు అంటారు మేమైతే కలకండ అని అంటాము ఒక బ్లాగ్లో లో చూపించాను కదా మీతో షేర్ చేసుకున్నాను ఒక చిన్న రోల్లో ఆ పట్టిక ఆ కలకండని వేసి నేను కొంచెం దంచి వేసుకున్నాను కదా అలా దంచుకొని ఒక గ్లాస్ కంటైనర్ స్టోర్ చేసుకునే అనమాట ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే నిన్న నేను పెట్టిన వీడియోకి సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారండి కొత్తగా సో ప్రతి ఒక్కరికి యూస్ అవ్వాలి కదా అలా చెప్తే వాళ్ళు నా వీడియోస్లోకి వెళ్ళి ఒకవేళ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే ఆ వీడియో వాచ్ చేస్తారని చెప్పి చెప్తున్నాను అనమాట సో ఇక్కడ ఫ్రూట్స్ అలాంటిని కూడా అదే కలకండ పౌడర్తోనే నేను చేస్తానండి షుగర్ అయితే యూజ్ చేయట్లేదు ఈ మధ్య షుగర్ బాగా తగ్గించేశానమాట ఏంటో ఏం తినకపోయినా లావ్ అయిపోతూ ఉన్నాం అనమాట కాకపోతే కాఫీలు ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా స్వీట్స్ అయితే మేము ఎక్కువగా జాగ్రీ ఐ మీన్ బెల్లంతో చేసుకునేవే తింటాము కాకపోతే ఇంకా కాఫీలో కూడా షుగర్ తగ్గించాలి అన్నిట్లోనూ తగ్గించాలి షుగర్ అని చెప్పి తగ్గిస్తూ ఉన్నాను అనమాట సో ఇది కూడా ఈరోజు నేను కలకండ పౌడర్తోనే చేస్తున్నాను అండ్ ఇక్కడ అయితే చూసారు కదా అందులో కలకండ పౌడర్ కూడా వేశాను పాలల్లో అది కరిగేలోపు నేను ఇక్కడ దోశ బ్యాటర్లో సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసి కలుపుకుంటున్నానండి ఇడ్లీ బ్యాటరీకి అయితే నేను వంట సోడా అస్సలు యూజ్ చేయను దోశ బ్యాటర్కి మాత్రమే యూజ్ చేస్తాను ఎందుకంటే దోశ బ్యాటరీ ఎంత మంచిగా ఫర్మెంట్ అయినా సరే మనం కొంచెం చిటికడన్నా వంట సోడా వేయాలి అలా వేస్తేనే దోశలు మనకి సాఫ్ట్గా వస్తాయనమాట లేదంటే కొంచెం గట్టిగా వస్తాయి అనమాట దోశలు అన్నవి అందులోనే నేను ఇక్కడ పొట్టు మినప్పే యూజ్ చేశానండి ఇది కూడా ఒకసారి అడిగారు ఒక సిస్టరు ఇవి ఎలా వాష్ చేస్తారక్క మీరు అని చెప్పి పొట్టు పొట్టుమినపప్పుని ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కాకపోతే నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను తర్వాత మీకు నెక్స్ట్ ఒక బ్లాగ్లో షేర్ చేస్తానండి ఈ వ్లాగ్ లెంత్ ఎక్కువ ఎక్కువ అయిపోయింది అనమాట అందుకని నేను ఇంకొక వేరే బ్లాగ్లో షేర్ చేస్తాను మీతో షేర్ చేసుకుంటాను తర్వాత ఇక్కడ చూసారు కదా నేనైతే నెక్స్ట్ ఇంకా దోశ బ్యాటర్ కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను పిల్లలు లేవడమే ఆలస్యం అండి వాళ్ళు ఏమగానే ఇంకా దోశ వేసి చేయొచ్చు ఇదైతే మా హస్బెండ్ బాబు అయితే అస్సలు తినరండి ఈ చికండి అనేది నేను పాపను ఎక్కువగా తింటాము యాక్చువల్గా మా ఇంట్లో అయితే నాకు మా అమ్మకి మా అక్కకి చాలా అంటే చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట మంచి కాంబినేషన్ మాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అది అండ్ మా ఇంట్లో అయితే ఇప్పుడు మా బాబు మా హస్బెండ్ తినరు కానీ మా పాప బాగా తింటుంది తనకు చాలా ఇష్టము సో ఇంకా తనకు నచ్చినవి తన ముందే చెప్పింది అనమాట ఇంకా హైదరాబాద్ నుంచి రాకముందే చెప్పింది మమ్మీ నేను ఉండేది త్రీ డేస్ కదా ఆ త్రీ డేస్ నాకు నచ్చినవి చేసి పెట్టు మమ్మీ అని చెప్పింది అందుకని చెప్పి తన కోసం ఇలా చేయడం అనమాట అండ్ మా పాపకు చింత చిగురు పప్పు అంటే కూడా చాలా ఇష్టము ఎలాగో అమ్మ పంపించింది కదా నేను ఒక బ్లాగ్లో చూపించాను మీకు లాస్ట్ బ్లాగ్లోనే చూపించాలండి ఆ చింత చిగురు తోటి పప్పు కూడా చేస్తున్నాను ఈ అయితే నేను అన్ని పొద్దున్నే చేసేసుకుంటున్నానండి పనులన్నీ పాప వచ్చింది కదా అందుకని చెప్పి అలానే ఇంకొకటి ఏంటంటే మొన్న చక్కెర పేని చేయడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళప్పుడు అమ్మ అలానే చేసిందనమాట ఒక సైడు గానీ బజ్జీ చేస్తుండగానే అమ్మ పక్కన ఒక బౌల్లో కందిపప్పు వాష్ చేసి పెట్టుకొని ఒక సిమ్లో పెట్టేసింది అనమాట అలా పెట్టడం వల్ల పప్పు అదంతట అదే పక్కన ఉడుకుతూ ఉంటుందండి మనం ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకునే లోపలే పక్కన పప్పు కూడా అయిపోతుంది అనమాట ఆఫ్టర్నూన్ మనం వేడివేడిగా రైస్ చేసుకుంటే సరిపోతుంది మా ఇంట్లో అయితే డైలీ కంపల్సరీగా పప్పు ఉండాలి కాబట్టి నేను పప్పు అనేది చేస్తూనే ఉంటాను డైలీ సాంబార్ పప్పు రసం ఏది చేసుకుంటే అది మనము ఇంట్లో మార్నింగే చేసుకుంటే బెటర్ అనమాట ఇప్పుడు ఇంక సమ్మర్ కదండి అందుకని చెప్పి పని కూడా త్వరగా అయిపోతుంది కొంచెం మనకి ఖాళీ టైం అనేది కూడా దొరుకుతుంది అనమాట సో ఇక్కడైతే నేను ఈ ఫ్రూట్ సలాడ్లో అయితే నేను కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాను కదా అది వేసేసుకున్నానండి లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ కంపల్సరిగా ఉడికించుకోవాలి కొంతమంది ఏంటంటే అది వేయంగానే చిక్కబడిపోతుంది కదా స్టవ్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు కానీ అది ఏమవుతుందంటే పచ్చి వాసనలాగా పచ్చి స్మెల్ లాగా వస్తుంది కంపల్సరిగా లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ అలా గరిటితో కలుపుకుంటూ ఉడికించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రూట్ సలాడ్ అనేది ఆల్రెడీ నేను ఈ వీడియో ఐ థింక్ ఒకటి షార్ట్ ఏమో షేర్ చేసినట్టున్నాను మీకు ఫ్రూట్ సలాడ్ ది సో ఇదైతే అయిపోయింది నేను ఇంక స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను అండ్ కందిపప్పును అయితే వాష్ చేసుకుంటున్నాను మీరు ఇందాక గమనించారా నేను కందిపప్పు వేసేటప్పుడు ఆ గ్లాస్ కంటైనర్లో పప్పు కూడా అయిపోయింది కదా ఇంకా కంటైనర్స్ ని కూడా వాష్ చేసుకుంటాను ఈ రోజు నా పనులన్నీ ఒకటి తర్వాత ఒకటి మార్నింగే ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీరు వ్లాగ్లో మీకు చూడొచ్చు అది కాకుండా మీకు ఇది కొంచెం మోటివేటింగ్ గా కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను సో ఇక్కడైతే పాలు కూడా నేను గిన్నెలో వేసి ఆన్ చేశాను అనమాట తర్వాత దోశ బ్యాటర్ రెడీగా పెట్టుకున్నాను సాల్ట్ వంట సోడా కలిపేసి తర్వాత ఫ్రూట్ సలాడ్ చేసేసాను అండ్ ఇక్కడైతే కందిపప్పును కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసి పెట్టేసుకుంటాను అనమాట అలా పెట్టుకోవడం వల్ల అది ఒకసై బాయిల్ అవుతూ ఉంటుందండి మనం బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసుకునే పప్పు కూడా ఈజీగా అయిపోతుంది అండ్ ఈరోజు వచ్చేసి పాపకి ఇష్టమైన చింతచిగురు పప్పు అయితే చేస్తున్నాను ఇది కూడా ఒకసారి ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కాకపోతే నేను ఇంతకుముందు చేసినప్పుడు అందులో టొమాటోస్ వేయలేదండి ఈసారి అయితే నేను టొమాటోస్ వేస్ట్ చేద్దామని చెప్పి చేశాను టొమాటోస్ వేయడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది సో మీతో షేర్ చేసుకుంటాను ఎలా చేశాను ఏంటనేది ఫస్ట్ అయితే అందులో పసుపు ఆయిల్ వేసి ఇలా మూత పెట్టేశానండి ఒక ప్లేట్ పెట్టేసి మనము ఉడికించుకోవాలి ఫస్ట్ పొంగ వచ్చే వరకు ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి ఇంకా మనం అక్కడ ఫ్లేమ్ లో పెట్టేసి పక్కకి వెళ్ళిపోయామనుకోండి స్టవ్ మీద అంతా పొంగిపోయి మెస్సీగా అయిపోతుంది మరి మనకు అదొక పని అయిపోతుంది అనమాట వాష్ చేసుకోవడం అలాగా ఆ పని అవ మనకు అలా అవ్వకుండా ఉండాలి అంటే అక్కడే ఉండి మనం ఏదో ఒక పని చేసుకోవాలి సో ఇక్కడైతే నాకు రెడ్ చిల్లీ పౌడర్ పల్లీలు మినప్పప్పు అండ్ ఇంకొకటి వచ్చేసి కందిపప్పు ఈ కంటైనర్స్ అన్నీ అయిపోయాయి అనమాట అంటే గ్రాసరీస్ ఉన్నాయండి ఆల్రెడీ తెప్పించి పెట్టుకున్నాను మాకు కింద మాకు ఇక్కడ ఇంటి దగ్గర కింద హోల్సేల్ షాప్ ఉందన్నమాట చాలా బాగుంటాయి గ్రోసరీస్ అంటే ఇంతకు ముందు అది సూపర్ మార్కెట్ అండి ఇప్పుడు వాళ్ళది సూపర్ మార్కెట్ తీసేసి వాళ్ళే దాన్ని హోల్సేల్ షాప్ లాగా పెట్టేశారు చాలా బాగున్నాయి గ్రాసరీస్ నేను ఒక త్రీ మంత్స్ టూ త్రీ మంత్స్ నుంచి తెచ్చుకుంటూ అనమాట నాకైతే ఇబ్బందే లేదండి ఏం కావాలన్నా గ్రాసరీస్ కిందే దొరుకుతాయి కానీ కొన్ని మాత్రం నేను జియో మార్ట్లోనే తెచ్చుకుంటానండి కొన్ని మాత్రం కింద తెచ్చుకుంటాను అనమాట సో ఇలా ఎప్పుడైనా అయిపోతే నాకు తెచ్చుకోవడానికి కింద చాలా ఈజీగా ఈవినింగ్ వెళ్ళి అలా తెచ్చేసుకుంటాను ఎప్పుడు ఏమైనా ఇంకా టూ డేస్కి వస్తాయి అనగా తెచ్చుకుంటానండి సో ఇప్పుడు చూడండి కందిపప్పు అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు ఈ కంటైనర్స్ని వాష్ చేశాను అనుకోండి కాస్త క్లాత్తో తుడిచి కాస్త ఎండలో ఆరబెట్టుకున్నాను అనుకోండి ఆల్రెడీ తెప్పించి పెట్టుకున్నాను కాబట్టి ఆ గ్రాసరీస్ని ఫిల్ చేసేసుకుంటాను అనమాట ఇబ్బంది లేకుండా సో ఇలాగా మనకి ఒక సైడ్ పప్పు అవుతూ ఉంటుంది ఆ పప్పు పొంగిపోకుండా చూసుకుంటూ మనం ఇక్కడ ఈ కంటైనర్స్ని వాష్ చేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి గ్లాస్ కంటైనర్స్ అండి నేను కి ఇవ్వననమాట ఎందుకంటే వాళ్ళు కొంచెం స్పీడ్ స్పీడ్గా పని చేస్తూ ఉంటారు కదండీ అంటే మన ఒక్క ఇంట్లోనే కాదు కదా వాళ్ళు చాలా హౌసెస్లో చేయాలి కాబట్టి కొంచెం స్పీడ్గా చేస్తూ ఉంటారు చేయి జారి పడిపోయాయి అనుకోండి పగిలిపోతాయి కదా అందులోనే ఇవి నేను లో తీసుకున్నానండి ఒక కంటైనర్ కాస్ట్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ అవి చేజారి పగిలిపోయాయి అనుకోండి నాకు ఇంకా డబ్బులే గుర్తొస్తుంటాయి అనమాట అయ్యో వన్ ఎయిటీ రూపీసే ఇది పగిలిపోయింది ఎలాగ ఏంటి అనేసి సో నేను అందుకే వెయ్యనండి మనమైతే కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుంటాం కదా అందుకని చెప్పి సో నేనైతే కంటైనర్స్ అన్ని ఇలా నేనే విమ్ లిక్విడ్ తోటి వాష్ చేసుకుంటాను అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు బాగా గమనించారో లేదో మనం మామూలుగా ఎక్సో సోప్ కానీ విమ్ సోప్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా వాటితో క్లీన్ చేస్తే కొంచెం ఎలా ఉంటుందంటే పొడి బారినట్టు వైట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అవి అంటే మరకల్లాగా కనిపిస్తూ ఉంటాయి అదే విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నారనుకోండి కొత్త వాటిలాగా కనిపిస్తాయి అనమాట అది ప్లాస్టిక్ అయినా గ్లాస్ అయినా స్టీల్ అయినా ఏదైనా సరే విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే చాలా కొత్త వాటిలాగా బాగా కనిపిస్తాయండి సో అవి చూసారు కదండి ఇక్కడైతే పప్పు పొంగు పొంగొస్తుందనమాట ఇక్కడైతే నేను ఫ్లేమ్ తగ్గించేశాను సో పప్పు ఇలా పొంగొచ్చిన తర్వాత మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుని మిగతా ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలన్నమాట సో ఇలా కలిపేసి ఈ ప్లేట్ అయితే ఏదైతే పెట్టానో అది కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుందండి ఓపెన్ గా అంటే ప్లేట్ లేకుండా అస్సలు ఉడికించుకోకండి కంపల్సరీగా అలా ప్లేట్ ని కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుని ఉడికించుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూశారు కదా కంటైనర్స్ అన్నింటినీ ఇంక క్లాత్తో నేను తుడిచేసి టేబుల్ మీద పెట్టేశానండి ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను తుడచడం అవన్నీ చూపిలేదనమాట నెక్స్ట్ ఇక్కడైతే పప్పు ఒక హాఫ్ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ టొమాటోస్ కాస్త వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానండి పోపులో కూడా వేస్తాను కొన్ని పోపులో వేసి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ ఉడికించుకునేటప్పుడు ఒక ఇంకొక ఆరు వెల్లుల్లి రెబ్బలు పోపులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు ఇంక ఇప్పుడైతే ఈ పప్పులో టొమాటోస్ కొంచెం మెత్తబడాలన్నమాట ఈ లోపైతే ఇంకా అక్కడ ఫ్రూట్స్ అలాడ్ చేసేసాను కదా ఐ మీన్ కస్టర్డ్ది అది ఒకసారి మధ్య మధ్యలో గరిటితో కలుపుతూ ఉంటానండి ఎందుకంటే చల్లారే కొద్దీ అది పైన మనకి లే పైన లేయర్ అనేది కొంచెం మీగడలాగా మందంగా గడ్డ కట్టేస్తుంది అనమాట సో అలా గరిటితో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటానన్నమాట చల్లారే వరకు అండ్ ఇక్కడైతే నేను కాఫీ పెట్టేసుకుంటున్నానండి యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ ఇదేంటి వెయిట్ లాస్ డ్రింక్ తీసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి లోపు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తానండి కాకపోతే ఇంకా పిల్లలు లేవలేదు కదా అందులోనూ దోశ కదా ఈరోజు బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఒకసారి నాకు ఒకసారి ఎందుకులే అని చెప్పి ఇంకా నేను ఇంకా కాఫీ పెట్టుకుంటున్నాను ఒక ఒక గ్లాసు ఇక్కడ చూసారా కలకండ పౌడర్ వేసాను నేను ఇందాక ఈ పాలల్లో అదే యూజ్ చేసుకుంటున్నానండి జస్ట్ చక్కెర మనం ఎంత వేసుకుంటామో సేమ్ అదే అంతే వేసుకోవచ్చు అండి సేమ్ స్వీట్ అదే ఉంటుంది కాకపోతే ఈ కలకండ పౌడర్ అనేది చాలా మంచిదండి హెల్త్ కి నేను ఇదే యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ ఇంకా కాఫీ పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే మార్నింగ్ వెయిట్ లాస్ డ్రింక్ తీసుకున్న తర్వాత మనం కంపల్సరీగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీకు కుదరకపోతే ఫైవ్ మినిట్స్ కుదిరితే ఒక టెన్ మినిట్స్ వాకింగ్ చేయాలండి ఆ డ్రింక్ తీసుకున్న తర్వాత కాస్త వాకింగ్ చేస్తేనే మనకు కూడా కాస్త అది వర్క్ అవుతుంది అనమాట మన హెల్త్ కూడా చాలా మంచిది కంపల్సరీ చేయాలన్నమాట అండ్ ఇప్పటికే లేట్ అయిపోయింది కదా ఫ్రూట్ సలాడ్ చేశాను దోశ బ్యాటర్ రెడీగా పెట్టేశాను పప్పు చేస్తున్నాను ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి ఒక గ్లాస్ కాఫీ అయితే కలిపేసుకున్నాను ఇంకా పిల్లలు లేవలేదు కదా అని చెప్పి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా టొమాటోస్ కొంచెం మెత్తబడిన తర్వాత చింత చిగురు వేసుకుంటున్నాను ఈ చింత చిగురు మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇంకా రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు చింతపండు అవసరం లేదండి ఈ చింత చిగురే పుల్లగా ఉంటుంది అందులోనూ టొమాటోస్ వేశాను కాబట్టి ఇంకే చింతపండు అసలు వేయమన్నమాట ఇందులో చూసారు కదా ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను ఎక్కువ వేసాను ఎందుకంటే చింత చిగురు పప్పు అన్నది పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి అండ్ ఈరోజు టొమాటోస్ వేస్ట్ చేశాను కదా టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఆనియన్స్ టొమాటోస్ వేశాను అవి మెత్తబడిన తర్వాత టొమాటోస్ మెత్తబడిన తర్వాత చింత చిగురు రెడ్ చిల్లీ పౌడరు రాక్ సాల్ట్ ఈ మూడు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే లో ఫ్లేమ్లోనే చాలండి ఎందుకంటే చింత చిగురు అనేది కొంచెం త్వరగా ఉడికిపోతుంది సో ఇది అండి ఇక్కడైతే ఇంకా పప్పు కూడా చేసేసాను ఇంకా పిల్లలు వేస్తే మ్యాన్గో చికండి చేసి దోశ వేయాలన్నమాట మ్యాంగో షికండి పెద్ద టైం పట్టదండి ఫైవ్ మినిట్స్లోనే చేసుకుంటాము అండ్ ఫ్రూట్స్ సలాడ్ చూసారా చల్లారిపోయింది అనమాట ఇది మధ్య మధ్యలో నేను కలుపుతూనే ఉన్నా గరటితోటి అందుకే చల్లారిపోయిందండి ఇంకా తీసుకెళ్లి ఫ్రిజ్లో అనమాట అండ్ ఇక్కడైతే పప్పుకి పోపు పెట్టేసుకుంటున్నాను జస్ట్ మన నేను ఆవాలు జీలకర్ర విన్న పప్పు నేను కలిపి పెట్టుకుంటానని చెప్పాను కదా పోపు దినుసులు అవి ఒక స్పూన్ దాకా వేసుకుంటానండి తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఒకేసారి వేసేసుకొని అవి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాను అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా పోపు వేసేటప్పుడు నాకు ఫోన్ వచ్చిందండి అమ్మ ఫో అమ్మ కాల్ చేశారనమాట ఇంకా అమ్మతో మాట్లాడుకుంటూ ఇంకా అక్కడ వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది తర్వాత ఇది పోపులో ఇది వేయించుకున్న తర్వాత పోపులో వేసేసుకుంటాను పప్పులో వేసేసుకోవాలి అండ్ ఈ ఆనియన్స్ అనేటివి మంచి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా బాగుంటుందండి చూసారా ఇక్కడ వీడియో కట్ అయిపోయింది కదా పోపు వేయడము ఎందుకంటే అమ్మ ఫోన్ చేసింది కాబట్టి ఇంక అమ్మతో మాట్లాడాను అనమాట ఫైనల్గా పోపు అయితే పప్పులో వేసేసుకుని కలిపేసుకున్నాను ఇంక ఇప్పుడు ఈ పప్పునంతా ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను అదేంటో అండి పప్పు కుక్కర్లో చేసేటప్పుడు స్టీల్ కుక్కర్లోనే చేస్తాను కానీ ఇలా పక్కన ఉడికించుకోవాలంటే ఇలాంటి అల్యూమినియం గిన్నెల్లో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది స్టీల్ ఏంటంటే అడుగు అంటేస్తాయండి ఇప్పుడు వచ్చాయన్నమాట వినోద్ కంపెనీ కానీ ప్రెస్టీజ్ కంపెనీ కానీ స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు అనేటివి చాలా థిక్నెస్తో వచ్చాయన్నమాట అస్సలు అడుగుంటావు కాస్ట్ కూడా భారీగా ఉన్నాయన్నమాట తీసుకోవాలి అనుకున్నాను కానీ ప్రజెంట్ అయితే ఏం లేదండి చూస్తాను ముందు ఎప్పుడైనా తీసుకోవాలి ప్రజెంట్ అయితే తీసుకోను అనమాట నేను ఇప్పుడు కాస్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇవైతే అమ్మ దగ్గర ఉన్నవి అండి ఇప్పుడు నేను పప్పు చేసిన గిన్నెలు అనమాట అవి అమ్మ దగ్గర మేం పుట్టక ముందు నుంచి ఉన్నాయి అంటే అక్కడ అమ్మ దగ్గర ఒక ఫైవో సిక్స్ ఉంటే నేను ఒక రెండు తెచ్చుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం అండి అందులో నేను రాగి ముద్ద చేస్తాను రాగి సంకటి అంటారు కదా అది చేస్తాను పప్పు చేస్తాను అండ్ చట్నీలు బెండకాయ చట్నీ టొమాటో చట్నీ వంకాయ చట్నీ అవన్నీ అందులోనే చేస్తాను ఎందుకు అందులో చేస్తే మంచి టేస్ట్ వస్తుంది సో ఎలాగో ఇవి అప్పటివి కదా ఇప్పటి గిన్నెలు కాదు కదా ఇప్పుడైతే ఏవేవో కల్తీ వస్తున్నాయి కాబట్టి ఇంకా నేను అప్పట్లోవి కదా ఇవి అని చెప్పి అందులోనే చేస్తున్నానండి టేస్ట్ బాగుంటుందని చెప్పి సో ఇంకా పప్పు అయిపోయింది నెక్స్ట్ ఇక్కడైతే మ్యాంగో షికడి చేస్తున్నాను ఒక టూ మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి పెద్దవి పైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేసి లోపల ఈ కండ అంతా కట్ చేస్తానమాట ఆ టెంక మాత్రం అస్సలు వేయనండి జస్ట్ ఈ అంతా వేసేసుకుంటాను అనమాట వేసేసుకొని ఇంకా మనకి ఆ మ్యాంగో స్వీట్నెస్ని బట్టి మనం స్వీట్ ఎంత అది ఏమంటారు మ్యాంగో ఎంత స్వీట్ ఉందో ఒకసారి టెస్ట్ చేసుకొని మనము టేస్ట్ చూసి చక్కెర వేసుకోవాలన్నమాట కానీ ఇక్కడైతే నేను కలకండ పౌడరే చక్కెరే వేస్తున్నాను సారీ అండి ఏంటంటే కలకండ పౌడర్ మనకి కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట ఇందులోకి అది కొంచెం తక్కువగా ఉంది కదా అందుకని చెప్పి నేను షుగరే వేసుకున్నాను మీరు కావాలనుకుంటే కలకండ పౌడర్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు సో ఇదేంటంటే చాలా మంది ఈ మాంగోని షుగర్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని దోశలోకి అలాగే తినేస్తూ ఉంటారు కాకపోతే అలా తినడం కంటే కూడా మనం ఇందులో కాస్త ఇలాచీ పౌడర్ వేసి ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు నేను వేసి దీన్ని లో ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలన్నా ఉడికించుకోవాలండి అలా ఉడికించుకుంటేనే ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇది ఒకసారి నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను ఒక బ్లాగ్లో నేను అప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి అని చెప్పాను అప్పుడు నాకు అమ్మ చెప్పారు ఆ బ్లాగ్ చూసి అంతసేపు అవసరం లేదు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకున్నా చాలని చెప్పారు అందుకే ఈరోజు మీకు మరీ చెప్తూ ఉన్నాను అనమాట నేను అలా చేసినప్పుడు కూడా చాలా బాగా బాగుందండి కానీ మీరు టెన్ మినిట్స్ ఉడికించుకోవచ్చు హ్యాపీగా సో ఇక్కడైతే ఇంకా పక్కన స్టవ్ మీద పెట్టేశానండి అది ఉడుకుతూ ఉందనమాట జస్ట్ లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలంటే ఈ లోపు ఇంకా దోశలు వేసేస్తున్నాను నేను ఇంకా చపాతీలు దోశలు అన్నీ ఇదే ప్యాన్ మీదే వేస్తాను కాబట్టి కొంచెం సీజనింగ్ చేసుకుంటున్నా ఏం పెద్ద కష్టమేం కాదండి సీజనింగ్ అంటే జస్ట్ ఒక చుక్క ఆయిల్ వేసి ఆ ఆనియన్ తోటి కొంచెం రబ్ చేసుకుంటే దోశలైనా దోశలు చాలా ఈజీగా వస్తాయి ఇంకా చపాతీలకైతే అసలు రబ్ చేయాల్సిన అవసరం లేదులేండి దోశలకి మాత్రమే చెప్తున్నాను అలా రబ్ చేసుకున్న తర్వాత మరి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి దోశ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ మ్యాంగో షికండి చేసినప్పుడు మాత్రం నేను కంపల్సరీగా ఒక మూడు దోశలు తింటానండి వాము అనకండ ఏంటక్క అని తింటారని అనకండి మామూలుగా అయితే నేను వన్ వన్ అండ్ హాఫ్ టూ అంతకుమించి ఎక్కువ తిననండి అందులోనూ నేను వేసే దోశలు కొంచెం ఉంటాయి ఉంటాయంటే తిన్గా ఉంటాయి అంటే పేపర్ లాగా ఉంటాయి అనమాట నేను మందంగా వేయనండి మా ఇంట్లో ఎవ్వరికి ఇష్టం ఉండదు దోశ మందంగా వేస్తే ఎవరికి నచ్చదనమాట చాలా పల్చగా వేస్తాను అందుకే తిన్న ఫీలింగ్ కూడా అనిపించదు అందుకే నేను మా ఈ మ్యాంగో చికెండి ఉంటేనే త్రీ తింటాను మా పాప కూడా అంతే అండి పల్లీ చట్నీ చేస్తే ఒక్కటే తింటుంది అదే ఈ మ్యాంగో షికండీ చేస్తే రెండు దోశలు తింటుంది సో అది అండి ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ విత్ మ్యాంగో షిక్ అండి ఆల్రెడీ చింత చిగురు పప్పు కూడా చేశాను ఇంకా టువల్ ఆర్ టువల్ థర్టీకి అట్లా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తాను అనమాట ఇంకా డే అంతా పాపతో కాస్త ముచ్చట పెట్టుకోవచ్చు అనుకో అనుకో సారీ ముచ్చట పెట్టుకోవచ్చు అనమాట నేను ఆ ప్లాన్తోనే చేశాను కాకపోతే ఆ రోజు నేను అలా త్రీ దోశ తినడం వల్ల నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయింది నాకు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని తెలుసు జస్ట్ ఒకటి తినేసి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇంకొకటి అంటే బాగుండేదేమో ఒకేసారి ఒక మూడు దోశలు అందులో మామిడికే షికండి చూసారా ఈ మ్యాంగో షికడి కూడా ఎక్కువ తినేసానండి అందుకే నాకు ఇంకా అందులో షుగర్ వేశాను కదా మేబీ కలకండ పౌడర్ వేసి ఉంటే బాగుండేదేమో ఇంకా నాకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది అనమాట ఆ రోజంతా ఒక వన్ అవర్ వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డాను వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను అనమాట పడుకొని ఇంకా వన్ అవర్లో మరి క్యూర్ అయిపోయిందిలేండి సో అందుకే ఆయన నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను నేనే పాటించిన ఒక్కోసారి నాకు ఇష్టమైన ఫుడ్ ముందర ఉండేసరికి నేనే పాటించను అనమాట ఏదైనా మనం లిమిట్ గా తినాలి అప్పుడే హెల్త్ బాగుంటుందని చెప్తూ ఉంటాను కదా కానీ అప్పుడప్పుడు ఇలా మనకి ఇష్టమైనవి కళ్ళెదురుగా ఉందనుకోండి ఇంకా అసలు మనకి ఏమి రాదనమాట సో ఈ ఆ రోజు మాత్రం మంచి గుణపాఠమే అయింది నాకు అందుకే అప్పటి నుంచి ఇంకా నేను చాలా తక్కువగానే తీసుకుంటున్నానులేండి సో ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది మా పాప అయితే చాలా హ్యాపీ అనమాట తనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ తింటున్నందుకు హాస్టల్లో ఇలాంటివన్నీ దొరకవు కదండి పాపం తనకి హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగుండదు ఉన్న హాస్టల్నే కాదు ఏ హాస్టల్ అయినా ఫుడ్ బాగుండదు అందులోనూ తనకి నేను అమ్మ కలిసి పేనీలు చేశాం కదా అవి పంపించాను అండ్ నిప్పట్లు చాలా మంది అప్పాలు అంటారు మా సైడ్ అయితే నిప్పట్లు అంటారు అవి నేను యాక్చువల్గా చేయాలనుకున్నాను కానీ చెప్పాను కదా ఆ రోజు దోశలు చేసిన రోజే నేను చేయాలనుకున్నానండి ఈ సాటర్డేనే కానీ ఆ రోజు కొంచెం అప్సెట్ అయింది హెల్త్ అందుకని ఇక్కడ ఇంటికి దగ్గరే ఒక ఆంటీ చేస్తారు ఇంట్లో అక్క వాళ్ళ దగ్గర మేము తెచ్చుకున్నాం అనమాట సో పాపకి పంపించడమే మంచిది అనిపించింది అండి ఎస్టర్డే తనకి ఎందుకో ఫుడ్ హాస్టల్లో తినాలనిపించలేదు రైస్ ఆఫ్టర్నూన్ అందుకే తను పేని నిప్పట్టు తిన్నాను మమ్మీ నాకు ఎందుకో రైస్ తినాలనిపించలేదు అనింది సో అందుకే అండి పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి మనం హోమ్మేడ్ ఫుడ్ అలా చేసి పంపిస్తే వాళ్ళకి ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ అలా కూర్చొని నేను పాప మాట్లాడుకుంటూ ఉన్నామండి ఇంకా తర్వాత ఇంకా నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయిందని చెప్పాను కదా వెళ్ళి పడుకునేశాను అనమాట ఒక వన్ అవర్ అలాగా ఇంకా వన్ అవర్ తర్వాత లేచి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను ఈలోపు మా హస్బెండ్ కూడా ఇంక ఇంటికి వచ్చేసారనమాట ఇంకా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ గ్రాసరీస్ ఫిల్ చేసుకుంటానండి చెప్పాను కదా మార్నింగ్ నేను వంట చేసేటప్పుడే ఇలా కంటైనర్స్ అన్ని అయిపోయాయని చెప్పి వాటిని వాష్ చేసి కూడా పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇందులో ఫిల్ చేసుకుంటున్నాను ఇవి అలానే పెట్టేసామనుకోండి మనం మరీ చేసుకోవచ్చులే అని టేబుల్ మీద అంతా మెస్సీగా ఉంటుంది ఇంక ఇలా కంటైనర్స్ కూడా అలా మెస్సీగా ఉంటుంది ప్లస్ మనం ఇంకా ఎలా ఉంటుందంటే మరీ చేయొచ్చులే అన్నట్టు ఉంటుంది అనమాట సో అందుకే మనం ఎప్పుడైనా అప్పుడు చేసేసుకోవాలి ఎలాగో నేను వన్ అవర్ పడుకొని రెస్ట్ తీసుకున్నాను కాబట్టి ఇంకా లేచి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఈ కంటైనర్స్ అన్ని ఫిల్ చేసి షెల్ఫ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది హౌస్ కూడా మెస్సీగా ఉండదు కిచెన్లో కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ అలాగా సో ఇది కూడా మీకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుందని చెప్పి ఈ క్లిప్ కూడా యాడ్ చేశాను సో ఇక్కడ ఏంటంటే నేను ఈ కంటైనర్స్లో ఫిల్ చేసుకుంటున్నాను కదండి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత పల్లీలు మిగిలిపోతాయి చూడండి ఇక్కడ పల్లీలు కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మిగిలిపోతాయి కదా వాటిని మనం అదే కవర్లోనే కొంచెం కవర్ని పైన కట్ చేసి స్టవ్ మీదనే నేను స్టవ్ వెలిగించి ఆ వేడికి ఆ స్టవ్ మీద బర్నాల్ అది మీన్ స్టవ్ వెలిగిస్తాం కదండి ఆ మంట మీదే నేను ఆ కవర్ని ఎలా ప్యాక్ చేస్తానో చూపిస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో మనకి మిషన్స్ అనేవి ఉండవండి బయట గోబీ సెంటర్లో అట్లా మనకి సీల్ వేయడానికి ప్యాక్ మిషన్ వస్తుంది కదండి అలా కొనాల్సిన అవసరం లేదు అది ఏ పనిగా మనకి మనకి చాలా తక్కువగానే యూజ్ అవుతాయి అలాంటివి సో అందుకని చెప్పి నేను ఇంట్లోనే స్టవ్ మీద వాటిని ఎలా సీల్ చేస్తానో చూపిస్తాను మీకు అండ్ ఇక్కడ చూసారా కందిపప్పు మార్నింగ్ అయిపోయింది కదా అది కూడా నేను ఇందులో పెట్టేశాను ఇవన్నీ ఆల్రెడీ నేను ఒక టూ డేస్ బిఫోరే తెప్పించుకున్నానండి ఇంకా గ్రాసరీస్ వచ్చాయి ఇంకా టూ డేస్ కి సరిపడతానంగా తెప్పించుకున్నాను కింద సో నేనైతే డిమార్ట్కి వెళ్ళడమే మానేశానండి అనవసరంగా అనవసరమైన సరుకులు తెచ్చుకుంటాము అది కాకుండా వాటిని ఒకసారి మనం చేసుకోవడం మర్చిపోతే డేట్ అయిపోయి ఉంటే పడేయాల్సి వస్తుంది అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతాయి డబ్బులు కూడా పో డిమాటికి వెళ్ళడం వల్ల ఎక్కువ ఖర్చు వస్తుంది కదా అందుకని చెప్పి నేను ఇక్కడ కింద ఏవైపోతే ఆ గ్రాసరీస్ మాత్రమే హ్యాపీగా కింద వెళ్ళి తెచ్చుకుంటాను ఇంకొన్నైతే జియో మార్ట్లో తీసుకుంటాను డైరెక్ట్గా ఇలా మనీ అనేది మనకు చాలా వరకు సేవ్ అవుతుంది ట్రై చేసి చూడండి కావాలంటే సో ఇదైతే అమ్మ చేసిన మిర్చి పౌడర్ మీకు ఆల్రెడీ చూపించాను రెడ్ చిల్లీ పౌడరు ఇది నేను ఫస్ట్ వంటల్లో వాడేదాన్ని కదండి పోయినసారిది అవితే చాలా మంచి కలర్ ఉంది అని ప్రతి ఒక్కరు అనేవాళ్ళు అక్క చాలా మంచి కలర్ ఉంది మీరు యూస్ చేసే పౌడర్ అని చెప్పి కానీ ఇది మాత్రం ఈసారి ఇంకా మంచి కలర్ వచ్చిందండి రెడ్ చిల్లీ పౌడర్ అన్నది ఇది కూడా ఆల్రెడీ మీకు చూపించాను అమ్మ పంపించింది అని చెప్పి ఒక బ్లాగ్లో సో అది కూడా ఫిల్ చేసేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి కాఫీ పౌడర్ అండి ఇక్కడ వచ్చేసి నేను ఇది బ్రూ యూస్ వేస్తున్నాను ఏంటంటే నేను చాలాసార్లు చూపించాను యాక్చువల్గా కాంటినెంటల్ పౌడర్ నేను యూస్ చేస్తానని కానీ ఒక్కోసారి అది కూడా దొరకదు అప్పుడు నేను బ్రూ యూస్ చేస్తూ ఉంటానని చెప్పాను కదా సో అలానే అయ్యిందనమాట నాకు కింద షాప్లో దొరకలేదు కాంటినెంటల్ సో అందుకని చెప్పి బ్రూ తెచ్చుకున్నా ఇది హోటల్ ప్యాక్ అంటారండి దీన్ని మనకి ఆన్లైన్లో దొరకవన్నమాట ఇవి షాప్స్లో అయితేనే గ్రాసరీ షాప్లో అయితే మరి దొరుకుతాయి అనమాట చూసారా ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చేసారు ఇంకా హాయ్ చెప్తున్నారండి మీ అందరికీ మా హస్బెండ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కాఫీ పౌడర్ ని కూడా ఫిల్ చేసుకున్నాను మార్నింగ్ అది కూడా వాష్ చేసుకున్నానండి మా మేడ్ కి కాఫీ పెట్టివ్వాలని చెప్పి ప్యాక్ కట్ చేశాను కట్ చేసి క్లిప్ వేసి అలానే పెట్టేశాను కంటైనర్ ని వాష్ చేసుకున్నాక అందులో ఫిల్ చేసుకుందాం అని చెప్పి సో నేనైతే ఇవన్నీ ఇలా ఫిల్ చేసుకున్నానండి మీ అందరికీ ఇది కొంచెం మోటివేటింగ్ గా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఇవైతే నేను డిమార్ట్ లో తీసుకున్నాను ఈ కంటైనర్స్ వన్ ఎయిటీ రూపీస్ అండ్ ఇంకొక కంటైనర్స్ కూడా అడిగారు అవి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ పడతాయండి అవి వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను నాకు ఇక్కడ ఏంటంటే షెల్ఫ్లు సరిగా లేవండి ఉన్నదే చాలా తక్కువ షెల్ఫ్స్ అందులోను పెద్ద పెద్దగా ఉన్నాయి షెల్ఫ్స్ సో దానివల్ల నాకు ఎలా సర్దుకోవాలో కూడా ఒక ఐడియా రావట్లేదు నేను ఆల్రెడీ కిచెన్ టూర్లో కూడా మీకు చాలా చూపించాను ఇంకా తప్పదు ఏదో ఉన్న ఉన్న ఏమంటారు ఉన్న స్పేస్ ప్లేస్లోనే నేను ఏదో అలా సర్దేసుకున్నానన్నీ ఇవి యాక్చువల్గా నేను ఇంతకుముందు ఇటు సైడ్ పెట్టుకున్నాను కదా మీకు కిచెన్ టూర్ చూపించినప్పుడు ఇప్పుడు ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకున్నాను ఏంటంటే ఆ గ్లాస్ కంటైనర్స్ మామూలుగానే ఖాళీగా ఉన్న కంటైనర్స్ చాలా వెయిట్ ఉన్నాయన్నమాట ఇంకా అందులో గ్రాసరీస్ వేసుకుంటా ఇంకా వెయిట్ అయిపోతాయి సో కొంచెం మనకి హ్యాండ్ పెయిన్ రాకుండా అండ్ మన పై నుంచి తీసుకోవడానికి ఇబ్బందిగా లేకుండా ఇలా కింద షెల్ఫ్లోనే నేను ఇలా స్టోర్ చేసుకున్నాను అనమాట దాదాపు నా కిచెన్లో ప్లాస్టిక్ అనేది లేదండి అన్ని గ్లాస్ కంటైనర్సే ఓన్లీ ఫ్రిడ్జ్లో మాత్రమే నేను ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో మనం పెట్టినప్పుడు కంటైనర్స్కి కొంచెం తడి అనేది వస్తుందండి ఆ తడి మీద మనం తీసుకునేటప్పుడు చేతితోటి ఆ కంటైనర్ జార్ కింద పడిపోతుంది అనమాట నేను ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నా ఫ్రిడ్జ్లో మాత్రమే సో చూసారా ఇక్కడ ఇలా ప్యాక్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది పల్లీలదైతే ప్యాక్ చేశాను మీకు ఇంకొకటి చిల్లీ పౌడర్ది ప్యాక్ చేసి చూపిస్తాను ఇక్కడ నేను వీడియో తీయలేదేమో అనుకున్నాడు మా బాబు ఆఫ్ చెయ్యి నేను బయటకు వెళ్ళిపోతా అని చెప్తూ ఉన్నాడనమాట నేను అందుకే అక్కడ పాస్ చేశాను వీడియోని తను బయటకు వెళ్ళిన తర్వాత మరి ఆన్ చేశాను ఇక్కడ ఏమైందంటే చిల్లీ పౌడర్ అండి కంటైనర్లో వేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత మనం కవర్ని కొంచెం కట్ చేసుకోవాలండి అంత అలానే పెట్టకుండా కొంచెం కట్ చేసుకోవాలి కానీ నేను ఏం చేశానంటే ఎక్కువ కట్ అనమాట అందుకే నాకు అక్కడ అది ప్యాక్ చేసే ప్యాక్ చేయడానికి రావడం లేదు అంటే అది మనం కొంచెం ఆ గ్యాస్ స్టవ్ పక్కన వెలుగుతూ ఉంది చూడండి దాని మీద మనం ఇలా వేడికి కరిగిస్తాం కదా కవర్ని అది సరిగా రావడం లేదనమాట అందుకని నా దగ్గర ఇంకొక కవర్ ఉంటే ఇందులోకి వేసుకున్నాను వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ గాలి అనేది లేకుండా నేను నీట్గా దాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను అనమాట ఎయిర్ అనేది లేకుండా మనం ఎయిర్ లోపలికి పోకుండా మనం ఇలా నీట్గా ప్రెస్ చేసుకొని ఇలా పెట్టుకొని బాగా మడత పెట్టుకోవాలండి హాఫ్కి మనకి ఎంతకి కావాలో అంతకి మడత పెట్టేసుకొని స్టవ్ మీద దాన్ని కాస్త కాల్చామనుకోండి అతుక్కుపోతుంది అనమాట కాస్త ఓపిక్గా చేసుకున్నామంటే ఇవి ఏం పెద్ద కష్టం కాదండి మనకి చూసారా ఇలాగా నేను స్టవ్ మీద మనకి రాడ్స్ వస్తాయి కదండీ బర్నర్స్ కాకుండా రాడ్స్ అవి తీసేసాను ఎందుకంటే అవి ఉన్నాయి అనుకోండి మనకి ఇది కాల్చడం సరిగా రాదనమాట అందులోనూ మన చేయి కాలిపోతుంది అనమాట అందుకని చెప్పి స్టాండ్స్ వస్తాయి కదా స్టాండ్ తీసేసి నేను ఇలా స్టవ్ మీద ఇలా మడత పెట్టాలి కంపల్సరీగా మడత పెట్టి దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేసి ఇట్లా మడ కాల్చాలన్నమాట కాల్చిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి తర్వాత అది మనకు అప్పుడే తెలిసిపోతుంది ఏంటంటే సరిగా ప్యాక్ అయ్యిందా లేదా అని చెప్పేసి మనం ఎలా పడితే అలా క్లిప్స్ పెట్టి కానీ రబ్బర్ బ్యాండ్స్ పెట్టి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో చూడడానికి మెస్సిగా ఉంటుంది తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది అండ్ అలా పెట్టడం వల్ల మనకి ఎక్కువ కవర్స్ అనేవి గ్రాసరీ కవర్స్ అనేవి సరిగ్గా ఎక్కువ పట్టవన్నమాట ఫ్రిడ్జ్లో చూడండి ఇలా నేను బోర్లా వేసి చూపిస్తున్నాను పౌడర్ అనేది పడిపోవట్లేదు చూడండి పర్ఫెక్ట్గా ప్యాక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది తీసుకోవడానికి బాగుంటుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది అనమాట సో నేనైతే గ్రాసరీస్ మిగిలిపోయిన వాటిని ఇలా కవర్లోనే ప్యాక్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి నార్మల్ పల్లీలు కందిపప్పు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను పక్కన దగ్గర ఒకటి ఫైవ్ ర్యాక్స్ ఉన్నది ఉంది కదా స్టాండ్ అందులో పెట్టుకుంటాను అనమాట సో ఇది అండి నా బ్లాగ్ మీ అందరికీ మోటివేటింగ్ గా ఇంట్రెస్టింగ్గా ఉందని నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అన్నది మరికొంతమందికి షేర్ అవుతుంది ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్